రచయిత్రి ఐదవ భాగం నాలుగవ భాగంలో విజయ తన అన్న వచ్చినప్పుడు భర్త ప్రవర్తన బాధిస్తుంది అది తట్టుకోలేకపోతుంది సహించలేక భర్తతో ఆ విషయం గురించి బాధన వేసుకుంటుంది చివరికి బాధన అనవసరం నిర్ణయించుకొని మౌనం వహిస్తుంది కానీ ఆత్మ ప్రబోధంతో మోహన్ చాలా బాధపడతాడు ఆ విషయం గురించి కథ కొనసాగుతుంది ఎంబ్రాయిడరీ కుట్టుకుడుతున్న సూదిలాగా విజయచేతిలో నల్లటి కలం చకచక కదులుతోంది విజయమొహంలో ఆ కన్నుల్లో అపూర్వమైన గాంభీర్యం ఎంత వింతకాంతి ప్రకాశిస్తున్నాయి నిశ్చల సమాధిలో తపస్సు చేసే యోగినిలా ఉన్న విజయని తదేకంగా చూడలేకపోయాడు మోహన్ విజయ రాస్తుండగా ఎన్నడూ చూడని మోహన్కి తన రాతలో లీనమై ఉందన లీనమై ఉన్న విజయని చూస్తుంటే హృదయం పులకరించింది అప్రయత్నంగా లేచి కూర్చున్నాడు విజయ రాత ఆపి చేతులు పట్టుకుని క్షమాపణ చెప్పుకోవాలన్నంత ఆవేశం కలిగింది విజయ పరిసరాలకు వెళ్ళటానికి కూడా ధైర్యం చాలనట్టు కూర్చుని ఉండిపోయాడు విజయ తన పక్కన పెడుతున్న కాగితాలు చిందరవందరగా టేబుల్ అంతా ఆక్రమించుకుంటున్నాయి మోహన్ లేచాడు సాధ్యమైనంత నెమ్మదిగా కిటికీ దగ్గరకు నడిచి కూజాలో నీళ్లు గ్లాసులో కొంచుకున్నాడు నిశ్శబ్దంగా ఒక్కో బొట్టు తాగి గ్లాసు యథాస్థానంలో పెట్టాడు విజయ రాయటమాపి తల కొంచెం పైకెత్తి ఎటో చూస్తూ ఆలోచించటంలో మునిగింది మోహన్ నెమ్మదిగా కుర్చీ దగ్గరికి వెళ్ళి నిలబడి మృదువుగా పిలిచాడు విజయ నిర్లిప్తంగా పోల్చలేనంత నిస్తే నిస్తేజంగా చూసింది విజయ మీరు నిద్రపోలేదా లేదు విజయ సరిగ్గా నిద్ర రావడం లేదు నా మీద నీకు బాగా కోపం వచ్చిందా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు వెళ్ళి పడుకోండి తిరిగి పెన్ను చేతిలోకి తీసుకుంది విజయ తనను క్షమించిందో లేదో తెలీదు ఒక్క క్షణం నిలబడి వెనక్కి తిరిగాడు ఉదయం లేచేసరికి విజయ తన పక్కలోనే పడుకొని నిద్రపోతోంది తన్మయుడయ్యాడు మోహన్ విజయ నుదుటి నిండా చెదిరిపడ్డ వెంట్రుకల్ని సవరిస్తూ నుదురు చుంబించాడు ఎలాంటి చలనము లేకుండా ఘాడంగా నిద్రపోతున్న విజయని మేల్కొల్పటం ఇష్టం లేక నెమ్మదిగా దోమతెర తప్పించుకొని మంచం దిగి బయటికి వెళ్ళాడు ఇంకా విజయ లేవలేదేం అంది రుక్మిణి ఆశ్చర్యంగా ఒంట్లో బావలేదట్రా అంది నారాయణమ్మ కాస్త ఆదుర్దాగా మోహన్ తీరిగ్గా అన్నాడు రాత్రి చాలాసేపు కథ రాసింది నిద్రపోతోంది అంతలో విజయ రానే వచ్చింది విజయ మనసు చాలా ప్రశాంతంగా ఉంది కథ పూర్తి చేసేసరికి మనసులో ఆవేదనంతా తీసేసినట్టు పోయింది తను ఏదో సాధించానన్న తృప్తితో హాయిగా నిద్రపోయింది విజయమొహంలో చిరునవ్వు చూస్తే మోహన్ మనసు తేలికైంది రాణిగారు లేచారిప్పటికీ అన్నాడు హాస్యంగా అబ్బా నాకు తొందరగా మెలకు రాలేదు కాస్త లేపలేకపోయారా అంది నిష్ఠూరంగా వాళ్ల ధోరణి చూసి రుక్మిణి చాటుగా నవ్వుకుంది వీళ్ళిద్దరూ రాత్రే రాజీ పడిపోయి ఉంటారనుకుంటూ పైకి అంది ఇప్పుడు మించిపోయిందేమీ లేదు కాని రాత్రి కథ రాశావుట అవునా అన్నట్టు చూసింది ఎవరు చెప్పారు అంది విజయ నవ్వుతూ ఎవరో చెప్పారు నిజమే కదా నాకు ఓసారి ఇవ్వవా చదివిచ్చేస్తా చిన్నపిల్లవాడు తాయిలమడిగినట్టే అడిగింది పక్కుమంటూ నవ్వేసింది విజయ మొహం కడుక్కొచ్చిన మోహన్ తల్లి అందించిన కాఫీ గ్లాస్ తీసుకుని గబగబా గదిలోకి వెళ్ళాడు టేబుల్ మీద చిందరవందరగా పడి ఉన్న కాగితాలన్నీ నెంబర్ల వారీగా బొత్తు పెట్టి చదవటానికి ఉపక్రమించాడు ఓ అరగంట వరకు వంటిట్లోనే ఉంది విజయ స్నానానికి వెళ్లబోతూ బట్టల కోసం గదిలోకి వెళ్ళింది మోహన్ మొహం మార్చుకున్నట్లు కనిపించాడు విజయ్ని చూస్తూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు టేబుల్ మీద పొందిగ్గా మర్చి ఉన్న కాగితాలను చూస్తూ చిరుకోపం ప్రదర్శించింది విజయ నా కథ ఎవరిని అడిగి ముట్టుకున్నారు మోహన్ నవ్వలేదు సీరియస్గానే అన్నాడు ఏ ఉద్దేశంతో రాసావి కదా అంటే అంటే నా ఎవరిని ఎవరిని దృష్టిలో పెట్టుకొని రాసావు అంటున్నాను సంగతి ఏమిటో అర్థమైంది నిజం చెప్పాలంటే విజయ ఎక్కడో ఊహించిన కల్పితం రాయలేదు క్రితం రోజు తన అన్నగారు వచ్చినప్పుడు ఆ క్రిందటి రోజు ముసలావుడు వచ్చినప్పుడు జరిగిన సంఘటనల్ని సంభాషణల్ని కొంచెం అటు ఇటుగా మార్పు చేసి మరికొన్ని సన్నివేశాలు సృష్టించి కొంత అభ్యుదాయాన్ని ప్రబోధిస్తూ కథగాని కథ రాసింది అందులో మగవాడి అధికారాన్ని అహంకారాన్ని స్వార్థాన్ని కుసంస్కారాన్ని దుయ్యబట్టింది విమర్శించింది ఆడదాని నిస్సహాయతని అవమానాన్ని ఆవేదనని ప్రతిబింబింపచేసింది ఆ కథ చదివిన వాళ్ళు వేడిని తూర్పు విడిచే సంఘటన సృష్టించి కథను ముగించింది అది మోహన్ చదివి నిజంగానే నిట్టూర్చాడు సెగలాగా పొగలాగా మాట్లాడవేం నువ్వెవరిని దృష్టిలో పెట్టుకొని రాశావో నేను అడగకూడదా అన్నాడు రెట్టిస్తూ విజయ్ కూడా అలాంటి ధోరణితోనే అంది ఎందుకు అడగకూడదు అడగొచ్చు కానీ మీరంత నొక్కి నొక్కి అడగాల్సిన అవసరం లేదనుకుంటాను ఉంది కాబట్టి అడుగుతున్నాను నువ్వు రాసిన దాంట్లో నా పాత్ర చాలా వరకు ఉంటుందని పాఠకులు ఊహాగానాలు చేస్తారు చెయ్యనివ్వండి దానికి నేను బాధ్యురాలని కాను ఎందుకు కాదు నీ అనుభవాలతోనే ఈ రచనలు వెల్లడవుతున్నాయని పరోక్షంగా చెప్పటం కాదా అందుకు సిగ్గుపడాల్సింది నేను వ్యక్తిత్వం కోల్పోయి నిస్సహాయ స్థితిలో జీవోత్సవంలా బ్రతుకుతున్న దౌర్భాగ్యురాలిగా సృష్టించబడ్డ కథానాయికని నేనే అంటే నిజంగా సిగ్గుపడాల్సింది నేను విజయ నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు నీతో నేను వాదన పెంచదలుచుకోలేదు ఈ కథ అచ్చు కావడం నాకు ఇష్టం లేదు విస్మయంలో నిర్ఘాంతపోయింది విజయ గదిలోంచి వెళ్ళిపోయాడు మోహన్ తర్వాత భోజనం చేసి ఆఫీస్కి ఇంకా టైం ఉన్నా వీధిలోకి వెళ్ళిపోయాడు విజయ స్క్రిప్ట్ చదివి తప్పులు దిద్దుతూ ఖాళీ చోట్ల పూలిస్తూ కూర్చుంది చాలాసేపు పై పేజీ మీద అందమైన అక్షరాలతో ఎండమావి అని హెడ్డింగ్ రాసి పెన్ను టేబుల్ మీద పెట్టింది ఆడవాళ్ల భోజనాలు అయ్యాయి రుక్మిణి విజయ్ గదిలోకి వచ్చింది పనులన్నీ గబగబా తెలుచుకొని వచ్చేశాను అనురాధ రాసిన కథ అందరికన్నా నేనే ముందు చదవాలని అంది నవ్వుతూ ఆ ఛాన్సు పోయిందక్కయ్యా మీ గారే ముందు చదివారు అంది విజయ్ కూడా నవ్వి పోనీలే మోహన్ తర్వాత నేనే కదా సంతృప్తి పడింది రుక్మిణి ఇదిగో చదివి నీ ఉద్దేశం చెప్పాలి సుమా అంటూ పిన్ను గుచ్చి మడత పెట్టిన కాగితాలు ఇచ్చింది రుక్మిణి అక్కడే సోఫాలో కూర్చుంది స్థిమితంగా అమ్మాయి రుక్మిణి కాస్త గట్టిగా చదవరాదు నేను వింటాను హాల్లో పడుకున్న అత్తగారు కేక పెట్టింది అంత పని చెయ్యక తల్లి నీకు పుణ్యం ఉంటుంది అంటూ చూపులతో ప్రాధేయపడింది విజయ వస్తున్నానత్తయ్యా నే వచ్చి మీకంతా చెప్తా లేండి అని కేక పెట్టి కథ చదవటంలో నిమగ్నమైపోయింది రుక్మిణి విజయ కుర్చీ జరుపుకుని టేబుల్ ముందు కూర్చొని ఉత్తరాలు రాయటానికి ఉపక్రమించింది మధ్యలో ఓసారి తలెత్తి అక్కయ్యా అంది అబ్బే ఇప్పుడు పలకరించకు పర్వాలేదు ఓసారి విందు నేను చదువుతున్నాను విజయ మళ్ళా రాసుకోవటం ప్రారంభించింది పది పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి విజయ అంది రుక్మిణి కాగితాలు మడత పెడుతూ అయిందా అంటూ చేతిలో పెన్ను టేబుల్ మీద పెట్టి లేచొచ్చి సోఫాలో కూర్చుంది విజయ నువ్వు ఈ కథ ఎవరి మీద రాసావో చెప్పనా ఆశ్చర్యంగా చూసింది విజయ చెప్పు మోహన్ మీదేనా విజయ్ మాట్లాడలేదు కాసేపటికంది చదివిన వాళ్ళంతా ఇలాగే అనుకుంటారంటారా ఎందుకనుకుంటారు మన ఇంట్లో సంఘటనలు నాకు తెలుసు కాబట్టి నేను అనుకున్నాను అయినా మగవాళ్ళనందరినీ ఉద్దేశించి రాసినట్టుంది స్త్రీ వ్యక్తిత్వాన్ని అంగీకరించే సంస్కారం పురుషుడికింకా లేదనేగా నువ్వు చెప్పేది తేలిగ్గా నిట్టూర్చింది విజయ అవునక్కయ్య నాకు చేతనైన పని కథలు రాయటం ఒక్కటే మనస్సు చలించే ఊహ వస్తే ఓ కథ రాస్తూ ఉంటాను అతి సామాన్యమైన ఆడది మన సంఘంలో ఎలాంటి స్థానం పొందుతోందో అందరికీ తెలుసు జీవితం ముగిసిపోయే లోపన స్త్రీజాతికి నేనేమైనా సేవ చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టు భావిస్తాను రచయిత్రిగా నా ధ్యేయం ఆశయం అదే కానీ విజయ ఆడవాళ్ళంటే పక్షపాత భావంతో నువ్వలా రాస్తున్నావని మగవాళ్ళని ఎన్నో సమస్యలు ఇరికించే ఆడవాళ్లు కూడా ఉన్నారని నువ్వు సహజత్వాన్ని కూలంకషంగా చర్చించటం లేదని పాఠకులు భావిస్తే భావించని క్రమంగా నా వాదనలో అర్థం వాళ్ళకే బోధపడుతుంది స్త్రీ బానిసత్వం అనేది సాంఘిక సమస్య అది తరతరాలుగా పాతుకొని కూర్చుంది దాని పరివర్తనకే ఒత్తిడి జరిగి తీరాలి ఒక సమస్యని తీసుకుని అవునని కాదని కూడా చర్చిస్తే సమస్య సమస్యలాగే ఉండిపోతుంది అందుచేత స్త్రీ పురోభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని రాస్తాను నేను ఓసారి లేచి టేబుల్ మీద ఉత్తరం అందుకొని నాలుగైదు రోజుల కిందట వచ్చింది ఉత్తరం నీకు చెప్పాలని ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉన్నాను ఇందాక సడన్గా గుర్తొచ్చి వినమని పిలిస్తే విన్నావు కావు ఇంతకీ ఏమిటా ఉత్తరం ఓ డాక్టర్ భార్యా బిడ్డలు ఇల్లు వాకిలి గంపెడు బాధ్యతలు ఉన్న నడివయసు వ్యక్తి అతని కూతురు పదహారేళ్ల పిల్ల నాకు ఈ ఉత్తరం రాసింది ఎందుకో తెలుసా చెప్పమన్నట్టు ఆతృతగా చూసింది రుక్మిణి ఆ డాక్టర్ ఇప్పుడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు అయ్యో నిజంగా భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకోకూడదనుకుంటాను కూడదు నిజమే తెలివైన మూర్ఖులు చట్టానికి అందరూ మహమ్మదీయ మతం తీసుకుని ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్లాండ్గా చేశాడు పోనీ అవతల ఆడదానికైనా బుద్ధి లేకపోయిందా అదేమిటక్కయ్య నువ్వు అలా మాట్లాడతావు ఓసారి సరిగ్గా ఇలాంటి ఉత్తరమే వచ్చింది నాకు మగవాడు పొరపాటు చేయటం చెడిపోవటం అనేది ఎక్కడా లేవని ఇంటగాని కానీ ఆడవాళ్లే కారణమని పరాయ ఆడది దగ్గరికి రానివ్వకపోతే మగవాడు నీతిగా ఉంటాడని ఆ ఉత్తరం చదివేసరికి నాకు మతిపోయిందనుకో ఇదేం సమర్థింపురా భగవంతుడా అనుకున్నాను ఆడదే మరో ఆడదానికి ద్రోహం చేసింది అన్నది అర్థం లేని వాదన అది ఆవిడ దృష్టికి మేలు కాదు కీడు కాదు పోని ఆ డాక్టర్ విషయమే తీసుకో అతని దగ్గర నర్సుగా ఆవిడ పెళ్లి కాలేదు వయసు పెరుగుతోంది పెళ్లి చేసుకోవాలనే కోరికైతే ఉంది అది మొదటి కారణం పేరు డబ్బు గడుస్తున్న డాక్టర్ని పైగా భార్య బిడ్డలతో కాపురం చేస్తూ సంసారం చూసుకుంటున్న మగవాణ్ణి తను ఆకర్షించుకున్నాను అన్న ఫీలింగ్ థ్రిల్లింగ్గా ఉంటుంది ఏది ఏమైనా ఆ రెండో ఆవిడ విషయం మనకి అప్రస్తుతం భార్యని భర్తని తీసుకో భర్త పెళ్లి చేసుకోవటానికి భార్య ఇష్టపడి ఉంటుందా బాధపడకుండా ఉంటుందా ఆవిడ అయిష్టాన్ని ఆవేదనని అతను లక్ష్యపెట్టి ఉంటాడా ఉంటే ఆ పెళ్లి జరుగుతుందా తను చేసిన పని భార్య చేస్తే అతను ఏమయ్యేవాడు ఎలాంటి నిర్లక్ష్యం చూపించేవాడు భార్యని అన్యాయం చేసి మతం మార్చుకుని రెండో పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం ఏమిటి పెళ్లి కాని ఓ ఆడపిల్లని ఉద్ధరించు ఉద్ధరించడమా అలా ఎంతమందిని ఉద్ధరించగలడు సగం జీవితం వెళ్ళిపోయాక పది మందిల బిడ్డల పది మంది బిడ్డల తండ్రి అయ్యాక మరో ఆడదాని మీద కలిగిన ఆకర్షణ అయితే అతని భార్యకిచ్చిన అను అయితే అతని భార్యకిచ్చిన అనురాగం ఏమిటి అతను భార్య కష్టసుఖాల్లో ఎంతవరకు తోడునీడుగా ఉండగలడు ఇలాంటి ప్రశ్నలన్నీ పూసల దండ తెగినట్లు ఒకదాని వెనక మరొకటి వస్తూనే ఉంటాయి ఏమిటో చిత్రం అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఎన్నెన్నో పొరపాట్లు చేస్తూనే ఉంటారు అంది రుక్మిణి అబ్బే దాన్ని పొరపాటు అనకు ఓ రకమైన విలాసం ఆడదాన్ని సజీవమూర్తిగా చూడలేని అహంకారం అలాంటివాడు ఎంతమంది ఆడవాళ్లతోనైనా చర్లాటలాడగలడు తను డాక్టర్ ఏం చేస్తే అపరాధం కానీ సృష్టి ధర్మాన్ని పాలించి బిడ్డల్ని కన్న తర్వాత స్త్రీకి కానీ పురుషుడికి కానీ తల్లిదండ్రుల బాధ్యతకే బాధ్యతలే ఎక్కువగా ఉండాలి కనీసం బిడ్డల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కొంత స్వార్థాన్ని చంపుకు తీరాలి పదహారేళ్ల ఆడపిల్ల తండ్రి ప్రవర్తనకెంత జుగుప్స పొందుతూ ఉత్తరం రాసిందో చదివి చూడు ఇక తన జీవితంలో పురుష జాతిని విశ్వసించలేదు బిడ్డలు బిడ్డల లేత హృదయాల మీద అలాంటి బలమైన ముద్రలు పడటానికి తల్లిదండ్రులే కారణమైతే అంతకన్నా అమానుషం ఏముంటుంది చెప్పు పెళ్ళు బిక్కిన ఆవేదనతో ఒక్క క్షణం ఊరుకుంది విజయ అసలు సంగతి నీకు చెప్పనే లేదు ఆ డాక్టరు మాస్టర్ పీసెస్ లాంటి కథలు రాస్తాడు మానవత్వం మీద నిజంగా అతను నా అభిమాన రచయిత అందుకే నేను ఇంత బాధపడుతున్నాను అంది గబగబా రుక్మిణి ఆశ్చర్యంగా చూసింది ఎవరతను అంత పేరులో ఉన్న రచయిత అయితే నాకు తెలుస్తుందిలే ఎవరైతేనేంలే వింటే నువ్వు షాక్ తింటావు అని ఊరుకుంది విజయ రుక్మిణి రెట్టించలేదు విజయ అతన్ని ఎంతగా అభిమానిస్తోందో మాత్రం తెలుసుకుంది ప్రసంగం మారుస్తూ అయితే నీకు వచ్చే ఉత్తరాల్లో ఇలాంటి విషయాలు కూడా ఉంటాయన్న మాట అంది విజయ కాసేపటికి యథాస్థితిలోకి వచ్చింది పాఠకుల ఉత్తరాలు చదవటం ఎంత చిత్రమైన అనుభూతి అనుకున్నావు నేనేదో సర్వజ్ఞురాలినట్టు వాళ్ల సుఖాలన్నీ నాకు రాస్తూ ఉంటారు నా జవాబులు వాళ్ళకేమైనా ఏమైనా పనికొస్తాయో లేదో మాత్రం తెలీదు ఎందుకు పనికిరావు మనలో ఉన్న మంచితనం అదేను ఒక వ్యక్తి మీద అపారమైన అభిమానం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పినా విశ్వసించాలనిపిస్తుంది ఆ విశ్వాసమే కష్ట సుఖాలలో దారి చూపించి కొంతైనా సత్ప్రయోజనాన్ని ఇస్తుంది అయితే ఆ డాక్టర్ గారి అమ్మాయికి ఏం జవాబు రాశావు ఏదో రాశాను ఆ పిల్ల మనస్సు బాధపడకుండా ఉండేందుకు తండ్రిని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యమని కొంచెం గ్యాస్ రాశాను ఇంతకీ నా కథ ఎలా ఉందో చెప్పావు కావు ఎలా ఉండటం ఏమిటి అద్భుతంగా ఉంది చదివే వాళ్ళ హృదయం ద్రవించేలా ఉంది హృదయం ద్రవించటం ఉత్తదనుకో కాలక్షేపంగా చదివి ఊరుకుంటారు అలా నిరాశపడుకు విజయ విజయా ప్రయత్నించటం మన ధర్మం అంతే ఇలా ఎన్ని కథలు రాస్తే మాత్రం స్త్రీ అన్యాయాల పుట్ట నుండి బయటపడుతుందక్కయ్యా తప్పకుండా ఆ రోజు వస్తుందనే ధైర్యంతో నీకు చేతనైంది చెయ్యి ఏదో చెయ్యగలుగుతున్నానన్న అయినా ఉంటుంది నీకు నాలాంటి దాన్ని తిని కూర్చోటమే కదా నవ్వుతూ అంది రుక్మిణి ఈ కథ మోహన్ చదివాడన్నావు ఏమన్నాడు నీలాగే ఏదో అన్నారు కాదని ఓ ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు నేను లేచింది విజయ డెస్క్లోంచి పొడుగాటి కవరు తీసి అడ్రస్ రాసింది తను రాసిన కథ రాసిన కాగితాలు కవర్లో పెడుతూ వస్తే చెప్పు పోస్టు పంపిస్తాను అంది అది సరిగ్గా చేస్తుందో లేదో మోహన్కి ఇవ్వరాదు ఇప్పుడే వేస్తే మధ్యాహ్నం పోస్ట్లో వెళ్ళిపోతుంది చాలా కాలం నుంచి కథలు కావాలని అడుగుతున్నారు పత్రికవాళ్ళు మాటల్లోనే సరోజ సంచి ఊపుకుంటూ బళ్లోంచి వచ్చింది విజయ ఆ కవర్ సరోజకిచ్చి వివరాలన్నీ చెప్పి వీధి గుమ్మంలో నుంచొని పోస్ట్ పెట్టెలో వేయించింది సాయంత్రం మోహన్ వచ్చేసరికి హాల్లో రాంబాబుతో మాట్లాడుతోంది విజయ డ్యాన్స్ బుక్స్తో పాటు టౌన్ హాల్లో జరగబోయే డ్యాన్స్ కచేరీకి తప్పకుండా రమ్మని రెండు కాంప్లిమెంటరీ టికెట్లు పంపించింది జగన్మోహిని హలో రాంబాబు గారా బాగున్నారా అని విష్ చేసి గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్ విజయ రాంబాబు ఇచ్చిన కథ తిరిగిస్తూ చదివానండి అంది చెప్పబోయేది వినడానికి శ్రద్ధగా కూర్చున్నాడు రాంబాబు మీరు తీసుకున్న కథా వస్తువు మంచిదేనండి ఎటొచ్చి కొంచెం సంభాషణలు సన్నివేశాలు అంత న్యాచురల్గా లేవు అనిపించింది నాకు ఇంకా అధికంగా విమర్శిస్తే అతను ఏమైనా బాధపడతాడేమోనని ఊరుకుంది విజయ కాసేపటికి రాంబాబే అడిగాడు అంతేనంటారా చెప్పండి అక్కయ్య గారు అనుకోను విస్మయంగా చూసింది విజయ రాంబాబు ఎంతో పసివాడు నిజంగా తనకు అలాంటి తమ్ముడుంటే ఎంతో బాగుంటుంది నవ్వుతూ అంది అబ్బే చెప్పటానికి ఇంకేముంది మరో విషయం నాకేమిటనిపించిందంటే పాత్రల మనసుల్లో ఉద్దేశాలన్నీ మీరే చెప్పారు అది పాఠకులే ఊహించగలిగేలాంటి సంఘటనలు చిత్రించి ఊరుకోవాలి మీకై మీరే పాత్ర అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నప్పుడు పాఠకుడు ఆలోచించటానికి ఏమీ ఉండదు మీ స్క్రిప్ట్లో మార్కు చేసిన వాక్యాలు చదివితే మీకే తెలుస్తుంది మరో విషయం ఏమిటంటే మొత్తంగా కథలో పెద్దవాళ్ళనందరినీ మన్నిస్తూనే కథ నడిపారు అంటే వాళ్ళందరికంటే మీరు చాలా చిన్నవాణ్ణని చెప్పక చెప్పటమేగా అసలు రచయిత దృష్టిలో పాత్రలన్నీ సమానమే ఏ పాత్రని మన్నించి అందలం ఎక్కించాల్సిన అవసరం లేదనుకుంటాను నేను సృష్టికర్త చేతిలో సృష్టి ఇమిడి ఉన్నట్లు రచయిత సృష్టిలో పాత్రలు పుట్టి పెరుగుతాయి పాత్రని స్వతహాగా ఆధిక్యం ఉంటే ఉండుగాక దాన్ని రచయిత మాత్రం పాటించాల్సిన అవసరం లేదు ఇంకా కాసేపు రాంబాబు కథ మీద తన ఉద్దేశాలేవో చెప్పింది కథ తీసుకుని వెళ్తానండి అక్కయ్య మాత్రం మా వెళ్తానండి అక్కయ్య ప్రోగ్రాంకి తప్పకుండా రమ్మంది అని వెళ్ళిపోయాడు రాంబాబు మోహన్ ఉదయం కోపంతో వెళ్ళాడన్న సంగతి విజయ్ మనసులో మెదులుతూనే ఉంది నెమ్మదిగా గదిలోకి వెళ్ళింది మోహన్ బట్టలు మార్చుకొని కాఫీ తాగుతూ కూర్చున్నాడు విజయ్కి ఏం మాట్లాడాలో తోచలేదు డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి విప్పుకుంది పొద్దుటి కథ విషయం అడుగుదామనుకున్నాడు మోహన్ అడగలేదు అది పంపించటం తనకిష్టం లేదని పొద్దుటే చెప్పాడుగా ఊరుకున్నాడు వెనక్కి తిరిగి తలదువ్వుకుంటున్న విజయ్ చూస్తూ కూర్చున్నాడు విజయ్ జుట్టు చాలా పెద్దది జడ విప్పితే వీపంతా ఆక్రమించి మహానదిలాగా కనిపిస్తుంది తల రుద్దుకొని జుట్టు ఆరబెట్టుకుంటున్నప్పుడైతే భుజాలు చెంపలు కూడా కప్పేసి మనిషిని మాయం చేస్తున్నట్లయితే వస్తుంది మహా అరణ్యంలో చిక్కుకున్నట్లు నువ్వు ఈ జుట్టులో పోతే నాకు భయంగా ఉంది సుమా అన్నాడోసారి తను భయమేం కాదు జలసి అంది విజయ నవ్వి సరోజ పరిగెత్తుకుని వచ్చింది పిన్ని నీకోసం ఎవరో వచ్చారు అంటూ మోహన్ ఊహ చెదిరిపోయింది ఎవరమ్మా ఆడవాళ్ళ అంది విజయ ఆడవాళ్లే భలే ఉన్నారు అంది సరోజ కళ్ళు విప్పార్చుకొని విజయ్ని చూడ్డానికి తరచూ ఎవరో ఒకరు రావటం పరిపాటిలాగి అయింది రామారావు కానీ నారాయణమ్మ కానీ మోహన్ కానీ ఎలాంటి అభ్యంతరాలు వెల్లడించరు సరికదా సాధ్యమైనంతవరకు మర్యాద చేసి పంపిస్తారు ఏటొచ్చి ఇష్టం లేనిది విజయ్కే తననంత ప్రత్యేకమైన వ్యక్తిగా ఎంచి ఒక్క కళ్ళు చూడ్డానికి రావడం ఎందుకో బాగా తోచలేదు వస్తున్న పద అంటూ గబగబా రెండు పాయలు అల్లుకున్న జడ వెనక్కి గదిలోంచి వెళ్ళిపోయింది రుక్మిణి కూడా హాల్లోకి వచ్చింది ఆ వచ్చిన వాళ్ళు మహిళా మండలి కార్యదర్శి అధ్యక్షురాలును బాబ్డ్ హెయిర్లు భుజాల మీదికి కత్తిరించిన జాకెట్లు పొడుగాటి పూసల దండలు వగైరా వాళ్ళిద్దరూ విజయ్ని చూసి స్పష్టంగానే తెల్లబోయారు అంతలోనే ఫీలింగ్స్ మార్చుకొని అసలు విషయం ప్రస్తావించారు మీరు ఊళ్ళోనే ఉన్నారని మాకు మొన్ననే తెలిసింది ఈసారి మిమ్మల్నే మా క్లబ్ యానివర్సరీకి చీఫ్ గెస్ట్గా పిలవాలని అంటూ సంగతి బయట పెట్టారు విజయ అయిష్టం ప్రకటించింది సారీ నేను ఇంతవరకు ఏ మీటింగ్కి వెళ్ళలేదండి ఏదో నాలుగు గోడల మధ్య కూర్చుని రాసుకోవటం తప్పితే నాకు అలాంటి ఫీలింగ్స్ నాకు అలాంటి వాంటింగ్స్ ఏమీ లేవు అంది సవనీయంగా మీరే అలా అంటే ఎలా చెప్పండి అదేం చేయకూడని పని కాదు మీ మర్యాదకి భంగం కాదు స్త్రీల సంక్షేమం కోసమే కదా ఇలాంటి సంఘాలు అవి స్థాపించడం దానికి మీ వంటి రచయిత్రి ప్రోత్సాహం ఇవ్వకపోతే ప్లీజ్ ఆలోచించండి మీరు కాదనేస్తే మేమేం చేయలేం కదా కానీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం విజయ ఎటు మాట్లాడలేకపోయింది ఇంకా కాదని చెప్పటానికి మనసొప్పలేదు పోనీ మహిళా మండలే కదా వెళ్ళొస్తే ఏం పోయింది మీరు ఎలాంటి మీకు ఎలాంటి అసౌకర్యము కలగకుండా తీసుకువెళ్ళి తీసుకొచ్చే బాధ్యత మాది దయచేసి మీరు అంగీకరిస్తే విజయ నవ్వుతూ అంది అబ్బాయి అదేం కాదండి సరే వస్తాను థ్యాంక్స్ మీ అభిమానులందరికీ మిమ్మల్ని పరిచయం చేసే అదృష్టం మాకు కలిగించారు ఆ రోజు మీరు కూడా రావాలి తప్పకుండా అన్నారు రుక్మిణితో కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు మోహన్కి ఇంట్లో కూర్చోబుద్ధి కాలేదు బట్టలు వేసుకొని బయటపడ్డాడు తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది దాటింది విజయ ఏదో ఇంగ్లీష్ నవలు చదువుతూ కూర్చుంది నిద్రని జయించటానికి రేడియోలో మధురమైన క్లారినెట్ వాద్యం తగ్గు స్థాయిలో వినిపిస్తోంది అన్నం తిని గదిలోకి వచ్చాడు మోహన్ విజయ్ కూడా వంటిలు సర్ది చేతులు తుడుచుకుంటూ వచ్చింది పక్క సర్ది దోమతెర దించింది మనసుని అదుపులో పెట్టుకోలేని పరిస్థితిలో సామాన్యంగా అడుగుతున్నట్లు అడిగేశాడు మోహన్ కథ ఓసారిస్తావా ఉదయం సరిగ్గా చదవలేదు సోఫాలో పెట్టిన పుస్తకం చేతుల్లోకి తీసుకొని కూర్చుంది విజయ చదివినంతవరకు పేజీలు తిప్పుతూ తను సామాన్యంగానే అంది లేదు మధ్యాహ్నం పంపించేశాను సరోజా పోస్ట్లో వేసింది నిర్ఘాంతపోయిన మోహన్ వెంటనే మాట్లాడలేకపోయాడు అప్పుడే నిద్ర మేల్కొన్నట్టు కోపం క్రమంగా తలెత్తింది సాధ్యమైనంత శాంతంగానే అన్నాడు నాకు ఇష్టం లేదని చెప్పాను గుర్తులేదా అంటే మీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కాలేదు శాంతంగానే విస్మయం వెల్లడించింది విజయ నేను తిండి తినటం కూడా మీకు ఇష్టం లేదంటే మానగలనా విజయ సహనం కోల్పోతూ తీక్షణంగా చూశాడు మోహన్ ఈ కథ పంపించటం కూడా అంత ముఖ్యమేనన్నమాట ఇష్టం లేకపోయినా నువ్వు కథలు రాయగలవా ఇష్టం లేదు పుస్తకంలోంచి తలెత్తి సూటిగా చూస్తూ రెట్టించింది విజయ అనురాధ కథలు రాయడం మీకు ఇష్టం లేదు మోహన్ మాట్లాడలేకపోయాడు మాట్లాడకుండానే విజయ దృఢంగా అంది ఈ కథే కాదు ఏ కథ రాసినా అది ఎలా రాసినా పూర్తిగా నాకు సంబంధించిన విషయం దయచేసి ఈ రైటింగ్స్ విషయంలో మాత్రం నన్ను డిక్టేట్ చేయకండి భ్రాన్పడిపోయాడు మోహన్ విజయ అంత నిర్మహమాటంగా అంత తిరస్కారంగా మాట్లాడగలదని ఆ క్షణంలోనే బాగా తెలిసింది మాట్లాడలేనంత నీరసం ఆవరించింది చాలాసేపు మౌనంగా ఉండి హఠాత్తుగా అన్నాడు సారీ విజయ క్షమించు లేచి మంచం మీద పడుకున్నాడు విజయ్ లైట్ ఆర్పి రేడియో ఆఫ్ చేసి చీకటి చూస్తూ కూర్చుంది సోఫాలో భర్త అంత హఠాత్తుగా క్షమాపణ చెప్పి మాటలు ఆపుచేస్తే ఎంతో తప్పు చేసినట్లయింది తను మాత్రం ఏమతిగా మాట్లాడింది నా రచనల విషయం నాకు సంబంధించింది దయచేసి నన్ను డిక్టేట్ చేయకండి అంది కాకపోతే తను ఏ కథ రాయాలో ఎలా రాయాలో ఏ కథ రాయకూడదో ఎలా రాయకూడదో ఆంక్షలు పెడుతుంటే సహించగలదా చాలాసేపు కూర్చుని సోఫాలోనే పడుకుంది మర్నాడు పొద్దుట మోహన్ ఆఫీస్కి బయలుదేరుతుంటే వెనక్గా నిలబడ్డ విజయ అతను ఉద్దేశిస్తోంది సాయంత్రమే టౌన్ హాల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ జగన్మోహిని కాంప్లిమెంటరీస్ కూడా పంపించింది మీరు కొంచెం తొందరగా రావడానికి వీలవుతుందా ఒక క్షణం ఆలోచించి ప్రయత్నిస్తా అనేసి వెళ్ళిపోయాడు విజయ ఏదో చెప్పాలని విరమించుకుంది మోహన్ ప్రయత్నించాడో లేదో కానీ సాయంత్రం అసలు ఇంటికి రాలేదు ఆరు దగ్గర కావస్తోంది విజయ్కి ఏం తోచలేదు కేవలం వినోదం కోసం తన డ్యాన్స్ చూడడం చూడబోవటం లేదు మర్నాడు ప్రారంభించాలనుకున్న రైటింగ్ ఎఫెక్టివ్గా ఉండాలంటే తను శాస్త్రీయ నృత్యాన్ని విమర్శన దృష్టితో చూస్తే బాగుండును అనుకుంది పైగా నవలల్లో కోట్ చేయవలసిన ఐటమ్స్ని ఈ ప్రోగ్రాంలో చేస్తున్నానని చెప్పింది జగన్మోహిని నిజంగా ఎంత మంచి అవకాశం మోహన్ మరో పావు గంటకి కూడా రాలేదు విజయ రుక్మిణి దగ్గరికి వెళ్ళింది చూడక్కయ్య ఈయన ఇంకా రాలేదు అంది నిష్ఠూరంగా అవును అదే నేను అనుకుంటున్నాను ఇంతసేపు పనుంటుంది ఆఫీస్లో ఏమో మనకేం తెలుస్తుంది పోనీ మన ఇద్దరమే వెళ్దామక్కయ్యా నేను డ్యాన్సులు చూస్తే బాగా రాయగలను రుక్మిణి నవ్వుతూ అంది ఏమీ అనుకోకు గాని ఆ టికెట్లు మాకిచ్చేయ్ మీ బావగారు నేను వెళ్తాం తెల్లబోయింది విజయ వెంటనే కప్పిపుచ్చుకొని తను నవ్వుతూ పోనీ మరొక టికెట్ కొందాం నేను వస్తాను అంది చెప్పాను కదా నా మాట విను తర్వాత నీ ఇష్టం అంది రుక్మిణి గంభీరంగా విజయ ఆ విషయం ఇక ఆలోచించదల్చలేదు గదిలోకి వెళ్ళి టికెట్లు పెట్టిన కవర్ తెచ్చిస్తూ పోనీ మీరైనా తొందరగా వెళ్ళండి కొంచెం మిస్ అయినా బాగుండదు లే అక్కయ్య ఆ పచ్చడి నేను రుబ్బుతాను అంటూ హడావుడి చేసింది విజయ్కి తలనొప్పిగా ఉందట మోహన్ ఇంకా రాలేదు టికెట్లు వృధాకపోతే ఏం చేస్తుంది రండి మనం వెళ్దాం అంది రుక్మిణి రామారావు దగ్గరికి వెళ్ళి క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ అనేసరికి ఎగిరి గంకేశ పనిచేశాడు రామారావు మరో పది నిమిషాల కల్లా ఇద్దరూ బయటపడ్డారు విజయ్ కందిపచ్చడి రొబ్బుతో కూర్చుంది ఎనిమిది గంటల వేళ వచ్చాడు మోహన్ ఏరా సాయంత్రం కాఫీకి రాలేదేం అంది నారాయణమ్మ లేదమ్మా ఓ ఫ్రెండ్ తగిలాడు హోటల్కి లాక్కుపోయాడు అలా మాట్లాడుతూ ఉండిపోయాను ఆ సంజాయిషి మరెవరికో చెప్తున్నట్టు కూడా తోచింది విజయ్ కది సంతృప్తి కలిగించలేదు మోహన్ మీద కోపము రాలేదు ఏమిటో అర్థం కాని వేదన కలిగింది తనకి తెలియని ఏ విషయం దాయాల్సి వచ్చినా తనకి తెలియని ఏ విషయం రాయాల్సి వచ్చినా దాన్ని గురించి ఎన్నో విధాలు తెలుసుకొని ఎక్కువ పరిజ్ఞానం సంపాదించిన మీదట కానీ రాయడానికి ఉపక్రమించలేదు లలిత కళల మీద రాయబోతున్న నవరిని ఓ కళాఖండంగా సృష్టించాలనే కోరికైతే ఉంది కానీ నిట్టూర్చకుండా ఉండలేకపోయింది వదిన కనిపించదేం దిక్కులు చూస్తూ అడిగాడు మోహన్ డ్యాన్స్లో ఏవో చూడ్డానికి వెళ్ళారు వాళ్ళిద్దరూనూ నువ్వెంతకీ రాలేదని మీ ఆవిడ తలనొప్పిగా ఉందని టికెట్లు ఊరికే పోతే ఏం ఏంబోస్తుందని నారాయణమ్మ చెప్తూనే ఉంది విజయ స్నానానికి వెళ్ళిపోయింది మోహన్ ఎంతో తప్పు చేసిన వాడిలా అయ్యాడు పోనీ సరోజని కూడా తీసుకెళ్ళలేకపోయారా అని మాత్రం ఊరుకున్నాడు కూర్చొని కూర్చొని లేచాడు మోహన్ కూడా స్నానం చేసి వచ్చేసరికి విజయ కడిగిన ముత్యంలా తయారై అద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకుంటోంది తెల్ల చీర ఎర్రటి జాకెట్ వేసుకుంది ఆ డ్రెస్లో విజయ ఎంతో ఎంతో అందంగా కనిపిస్తోంది మోహన్కి ఆ మాట చాలాసార్లు అన్నాడు కూడా విజయ వెనక్కి తిరిగే వరకు గుమ్మం పట్టుకుని చూస్తూ నించున్నాడు మోహన్ బయటికి వెళ్ళబోయిన విజయ రెండు అడుగులు వెనక్కి వేసింది మోహన్ గదిలోకి వస్తూ అన్నాడు వాళ్ళతో నువ్వు వెళ్ళలేకపోయావా వెళ్ళలేదు అది తెలుస్తూనే ఉందిగా విజయ బట్టల మీద నుంచి సంపెంగ వాసన వీచింది నీకు తలనొప్పో ఏదో అంది అమ్మ నిజంగానా వచ్చి చొరవగా విజయ్ నుదురు మీద చేపెట్టి చూశాడు చ అబద్ధం వెచ్చగా కూడా లేదు విజయ్ నుదుటి మీద ఆరని తిలకం మోహన్ చేతివేళ్ల కంటుకుంది అది తిరిగి విజయ బుగ్గకి రాస్తూ హఠాత్తుగా విజయ్ని మీది లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు చేతుల మధ్య బంధించుకున్నాడు నా మీద కోపం వచ్చింది కదూ మాట్లాడలేదు విజయ మాట్లాడలేకపోయింది శరీరమంతా పులకరింపులతో నిండింది ఒక్క ముద్దు మాత్రంతో తనని వశపర్చుకోగలిగే మోహన్ అంటే ఎంతో ఆరాధన భర్త సరసత్వంలోని ఆవేశానికి విజయ ముగ్ధురాలవుతోంది కొన్ని రోజులుగా తను భర్తకి దూరంగా ఉంటోంది ఆ చల్లటి వేళ అకస్మాత్తుగా తామిద్దరూ ఆకర్షణకి లోనైపోతే ఏదో మాధుర్యం నిండింది హృదయం నిండా మృదువైన విజయ చెక్కిలికి చెంపలు రాస్తూ అరమోడుపు కన్నులతో అర్థించాడు మోహన్ క్షమించు విజయ నీ మనసు బాధ పెట్టాను నా మీద కోప పెట్టుకోగదు విజయ సున్నితంగా నవ్వి మోహన్ చేతులు తప్పించుకొని మంచం దగ్గరికి వెళ్ళి కూర్చుంది మర్నాడు కొత్త నవర ప్రారంభించింది విజయ డ్యాన్స్ ప్రోగ్రాంకి మ విజయ వెళ్ళలేకపోయినా రుక్మిణి తను అర్థం చేసుకోగలిగినంతవరకు బాగానే చెప్పింది మేకప్ గురించి యాక్షన్ గురించి విజయ ఏవో సందేహాలు వెలిబుచ్చితే తీర్చగలిగింది మోహన్ కలయికతో ఉత్సాహంగా ఉన్న విజయ ఎలాంటి జాప్యము చేయకుండా నవల ప్రారంభించింది ఆ మాట రుక్మిణితో అంది అన్నాల దగ్గర ఇవాళకి ఊరుకోవాల్సింది విజయ కాస్త మంచి రోజు చూసుకుని చాలే అక్కయ్య నీకు ఉన్నాయా ఈ చాదస్తాలు నేనెప్పుడు మూడ్లోకి వస్తే అప్పుడు రాస్తాను మంచి లేదు చెడు లేదు పోనీలే అంతా మన మంచికి అనుకుంటే సరి అయితే ఎన్నాళ్ళకు పూర్తవుతుంది ఓ నెల్లాళ్ళు సిన్సియర్గా రాస్తే రాయకపోవటం ఏమిటి మొదలు పెట్టావుగా ఈక ఆగటానికి వీల్లేదు విజయ నవ్వుతూ అంది నీ అభిమానం ఎక్కువ అవుతున్న కొద్దీ నేను నీకు అధికంగా రుణపడుతున్నాను పర్వాలేదు వడ్డీతో సహా తీర్చేయవచ్చు ఆ శుభవార్త రామారావుకు కూడా చెప్పింది రుక్మిణి అతను చాలా సంతోషించి ఆవిడ నవరి కోసం నిరీక్షిస్తున్నానని చెప్పు అన్నాడు నిజానికి రామారావు ఒక్కడే దురదృష్టవంతుడు అనురాధతో తన అభిమాన రచయితతో చర్చలు జరపడానికి కనీసం ఎదురుపడి మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఉంది ఆవిడ మాట్లాడినా తనే ఆవిడిని పలకరించలేని పరిస్థితిలో ఉన్నాడు పోనీలే ఇదో అనుభవం అనుకున్నాడు చాలాసార్లు విజయ నవల ప్రారంభించిన సంగతివేని మోహన్ సంతోషపడ్డాడు కానీ తన సంతోషాన్ని వెల్లడించకుండా దాచుకున్నాడు చిత్రలేఖనం తెలిసిన ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా మీకు అంది విజయ ఓసారి ఎందుకు నా నవలకి కొంచెం మ్యాటర్ కావాలి కమలాకరానికి తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఉన్నట్టున్నారు సరే అడిగి చెప్తాను సాయంత్రం మరో సాయంత్రం ఆ ఫ్రెండుని వెంటబెట్టుకుని వచ్చాడు మోహన్ ఈయన నాగభూషణం గారు బెస్ట్ ఆర్టిస్ట్ అన్నాడు మోహన్ విజయ్కి పరిచయం చేస్తూ అబ్బే అంత విశేషం చేర్చకండి అంటూ నవ్వాడు నాగభూషణం నమస్కారం అంది విజయ గౌరవపూర్వకంగా సుమారు నలభై సంవత్సరాల వయసుంటుంది నాగభూషణానికి తెల్లగా కొంచెం పొట్టిగా గ్లాస్కో పంచే చొక్కా ధరించి ఆకర్షణీయంగా ఉన్నాడు మొహం మీద చక్కటి నవ్వు ఎలాంటి కల్మషము లేనట్లు తోచే చూపులు అతను ఆర్టిస్ట్ అంటే విజయ్కి నమ్మకం కుదిరింది లోపలికి వెళ్ళి ట్రేలో కాఫీ తెచ్చి ఇద్దరికి ఇచ్చింది నువ్వేమడగాలో తొందరగా అడుగు ఆయనకి ఏమైనా పనులుంటాయేమో అన్నాడు మోహన్ పర్వాలేదమ్మా అంత కంగారేం లేదు మీకేం కావాలన్నా అడగండి నాకు తెలిసినంతవరకు చెప్తాను అసలు మీ కథలంటే మా ఆవిడకు చాలా ఇష్టం నేనైతే ఏవో పనుల్లో పడి పత్రికలు అవి అంతగా చూడననుకోండి అంటూ కాసేపు అతనే ఫ్రీగా మాట్లాడాడు విజయకు జంకుపోయింది ఎలా ప్రారంభించాలో తోచనట్టు ఊరుకుంది అసలు విషయానికి వస్తుంది నేను నవల రాస్తున్నానండి లలిత కళల మీద అందులో చిత్రకారుడి పాత్రను ఒకదాన్ని పెట్టాలనుకున్నాను అసలు చిత్రలేఖనం గురించి నా కోనమాలు కూడా తెలియవు అయితే మీకేం కావాలంటారు అన్నాడు నాగభూషణం గుచ్చి అడుగుతూ కొంచెం నవ్వింది విజయ ఏం కావాలో కూడా నాకు తెలియదండి నిజంగా దీనికి సంబంధించిన పుస్తకాలు ఏమైనా చదివి ఎవరైనా ఆర్టిస్టులతో మాట్లాడితే కొంత మ్యాటర్ తెలుస్తుందని అనుకున్నాను తన నవలలో కథావస్తువు వెల్లడించింది తెలిసిందమ్మా మీ ఉద్దేశం నాకు తెలిసింది అన్నాడు నాగభూషణం తర్వాత చిన్నపిల్లలకి పాఠాలు చెప్పినట్లు చిత్రలేఖనం గురించి కొంచెం ఐడియా వచ్చేలాగా చెప్పాడు విజయ అర్థం కాని విషయాల మీద ప్రశ్నలు వేసింది చూడండమ్మా మీరు ఒకసారి మా ఇంటికి వస్తే నా ఆల్బమ్స్ చూపిస్తాను గోడల మీద ఉన్న చిత్రాలు కూడా చూడవచ్చు రంగులవి కలిపి మీకు తెలిసే విధంగా షేడ్స్ చూపిస్తాను అన్నాడు నాగభూషణం విజయమొహం వికసించింది అవును అలా అన్నీ కళ్ళారా చూస్తే తను చిత్రకారుడి పాత్రని ఎంతో సజీవంగా చిత్రించగలదు ఆలోచనందుకు వెళ్దాం రేపు ఆదివారం మీకేం అభ్యంతరం లేకపోతే వస్తామండి అన్నాడు మోహన్ విజయ కేసి సంతోషంగా చూసింది అబ్బే నాకేం అభ్యంతరం లేదు మీ దంపతులు కలిసి మా ఇంటికి వస్తే చాలా ఆనందిస్తాను అన్నాడు ఆయన విజయ మళ్ళీ అడిగింది ఓ ఆర్టిస్టుగా మీ అనుభవాలు ఏమైనా చెప్తే నాకు చాలా పనికొస్తాయండి అమ్మ నా అనుభవాలు చెప్పమంటారా నాగభూషణం గత స్మృతుల్ని గప్ జ్ఞప్తి తెచ్చుకుంటున్నట్టు తల పంకించుకున్నాడు కళ నాకు నేర్పిన పాఠం ఏమిటంటే దాన్ని ఆరాధిస్తూ నేను బ్రతకటం సాధ్యం కాదని ఆసక్తిగా వినటానికి సిద్ధపడింది విజయ ఐదారేళ్ల క్రితం వరకు ఈ పిచ్చి నన్ను వదల్లేదు పిచ్చి అని ఎందుకంటున్నాను అంటే ఆ కళ నిజంగా నన్ను పిచ్చివాణ్ణి చేసింది ఉద్యోగం సంపాదన లేకుండా బొమ్మలు గీస్తూ కూర్చునే దౌర్భాగ్యుడు భార్య బిడ్డల్ని పోషించుకోగలడంటారా స్నేహితులంతా వచ్చి గీసిన బొమ్మలు పట్టుకుపోవడం లేకపోతే నా రంగులతోటే వాళ్ల బొమ్మలు గీయించుకోవడం చేస్తుండేవారు రంగులకి కూడా ఒక్క రూపాయి సంపాదించలేకపోయేవాణ్ణి ఇక ఇంట్లో భార్య బిడ్డల పరిస్థితి సరే రెండు పూటలా తిండి ఒంటి నిండా గుడ్డలు వాళ్ళకెన్నడూ దొరకలేదు అంత స్థితిలో కూడా నా కళారాధన కళారాధనలాగే సాగింది కానీ ఐదేళ్ల క్రితం నాగభూషణం చెప్పటానికి ఇష్టం లేని వాడిలా ఊరుకున్నాడు ఏమైందండి విజయ్ ఉత్కంఠ ఇచ్చింది మోహన్ కూడా ఆసక్తిగా వినాలని కూర్చున్నాడు మా పెద్దబ్బాయి చచ్చిపోయాడమ్మా ఎంతో భారం దించుకుంటు దించుకున్నాడు నాగభూషణం అప్పటికి పన్నెండేళ్ల వాడు నాలాగే వాడికి కూడా చిత్రలేఖనం మీద చాలా శ్రద్ధ ఉండేది చక్కటి బొమ్మలు వేస్తుండేవాడు వాడికి బాగా తర్ఫీదు ఇవ్వాలని నేను సరదా పడ్డాను కానీ వాడికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది నేను సరిగ్గా మందులు ఇప్పించలేకపోయాను స్నేహితులు నాకు ఎలాంటి సహాయము చెయ్యలేదు కళాఖండాలని పదిమంది పొగిడిన నా బొమ్మలు బజార్లో పెడితే చిల్లి కానీకి పనికిరాలేదు మొత్తంగా నా కళారాధానికి నా కొడుకు ఆహుతైపోయాడు ఇక నా జీవితంలో కళ కానీ దానికి సంబంధించినవి కానీ ఉండటం భగవంతుడికి ఇష్టం లేకపోయింది నా మూర్ఖత్వం మాసిపోయి మిగతా వాళ్లైనా సుఖపడటానికే ఆ సంఘటన జరిగిందేమో మా అబ్బాయి పోయాక నేను మరి కుంచె పట్టలేదు చిత్రాలు గీయటం మానేశారా విస్మయం తొడిగింది విజయ అవునమ్మా తర్వాత గుమాస్తా ఉద్యోగం సంపాదించుకున్నాను ఇప్పుడు అష్టైశ్వర్యాలతో తులతూగకపోయినా బిడ్డల్ని బ్రతికించుకోవడానికి నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నాననే తృప్తి ఉంది విజయ చాలా చలించింది ఆ చిత్రకారుడి జాలిగాదకి అయితే మీరు మళ్ళా బొమ్మలు ఎన్నటికీ గీయాలనుకోవడం లేదా ఏమో ఇప్పటికి మాత్రం లేదు కాలం ఎలా మారుతుందో ఎవరు చెప్పగలరు అయినా కళారాధన నాకెలాంటి సందేశాన్నిచ్చిందో మీరు గ్రహించారు కదా అవును అదే నవలలో చెప్పాలనుకుంటున్నాను సంతోషమమ్మా చాలా సంతోషం మా వంటి వాడి అనుభవాలు నాతోనే పోతాయి కానీ వాటిని సేకరించి మీరు ప్రజలకు అందించగలిగితే ఎంతో మేలు చేసిన వారవుతారు మీ జీవితం చరితార్థమవుతుంది విజయ మౌనంగా ఊరుకుంది కాసేపటికి వస్తానమ్మా అంటూ లేచాడు నాగభూషణం తప్పకుండా ఆదివారం వస్తారు కదూ మీకోసం నేను సంతోషంగా కుంచపట్టి బొమ్మలు గీసి చూపిస్తాను విజయ మనసెంతో ఆర్ద్రమైంది మీ దగ్గర చిత్రలేఖనం మీద ఏమైనా ఉన్నాయంటారా అంది ఏవో ఉండాలి వెతికి ఉంచుతానమ్మా అలాగే లెండి మేము వచ్చినప్పుడు తెచ్చుకోవచ్చును అన్నాడు మోహన్ నాగభూషణాన్ని సాగనంపి మోహన్ గదిలోకి వచ్చాడు విజయ తాను విన్న విషయాలు కొన్ని నోట్స్లో రాసుకుంటోంది నువ్వెంత అదృష్టవంతురాలివి విజయ విస్మయంగా చూసింది విజయ రాయటమాపి నిన్ను అభిమానించి నీ కోసం ఏమైనా సహాయం చేయాలని కోరుకునే వాళ్ళు ఎంతమందో ఉన్నారు అన్నాడు మోహన్ విజయ్ కళ్ళలోకి చూస్తూ విజయ నవ్వింది ఏమో అనుకున్నాను అదా నా అదృష్టం ఏం కాదా అయితే కావచ్చు కానీ అన్నింటినీ మించి నేను కోరుకునేది మీ అభిమా మీ అభిమానం అనురాగం నిజంగానా మోహన్ కళ్ళు మెరిశాయి నిజంగానా విజయ కలం టేబుల్ మీద పెట్టేసి మోహన్ దగ్గరికి వచ్చింది ఇద్దరూ బయటికి వెళ్లారు రుక్మిణి వంటగదిలో వస్తువులన్నీ యథాస్థానంలో సర్దుతోంది ఈ పూట తొందరగా పనైపోయినట్టుందే అయితే వదిన మన ముగ్గురం కాసేపు సరదాగా పేకాడదామా అన్నాడు మోహన్ అంటూ విజయ్ కేసు చూశాడు నాకు పేకాడ్డం రాదు అంది విజయ ఇదో స్టైలా అన్నాడు నిజంగానా అంది రుక్మిణి విజయ వాళ్ళని నమ్మించేసరికి పావుగంట పట్టింది అరే పేకాట చేత కాని నువ్వు అభ్యుదయం గురించి ఉపన్యాసాలు ఇస్తావేం అన్నాడు మోహన్ నవ్వుతూ విజయ నవ్వింది నిజమే ఈ రోజుల్లో అభ్యుదయం అలాగే ఉంది ఆడవాళ్లు కూడా క్లబ్బుల్లో పేకాడటం తప్ప తాగి కక్కుకోవటం రకరకాల మగవాళ్లతో ఫోటోలు తీయించుకోవడం విచ్చలు విడిగా బజార్లు పట్టుకుని తిరగటం అలాంటి పనులన్నీ సమానత్వానికి నాగరికత గి చిహ్నాలనుకుంటే నాలాంటి వాళ్ళు వాంఛించే అభ్యుదయం ఏమిటో చెప్పినా అర్థం కాదు ఏమో కానీ నాకు మాత్రం పేకాట రాజకీయాలు వంటబట్టడం లేదు అంటూ నవ్వింది విజయ మోహన్ ఆఫీస్కి వెళ్ళేసరికి కమలాకరం ఎదురయ్యాడు మోహన్ మా సిస్టర్కి కంగ్రాట్స్ చెప్పబోయి అన్నాడు నవ్వుతూ ఎందుకు అరే నువ్వు చూడలేదు ప్రభలో ఎండమావి వచ్చింది బ్రహ్మాండంగా ఉంది మోహన్ ఒక్క క్షణం ఆలోచించాడు విజయ ఆ కథకి ఎండమావి పేరు పెట్టినట్లు కూడా తెలీదు రెండు మూడు నిమిషాలు పోనిచ్చి కమలాకరం మోహన్ మొహంలోకి చూస్తూ అన్నాడు నిన్నో మాట్లాడగమంటావా అరే ఎందుకు ఆ సంశయం మోహన్ కమలాకరం బాగా స్నేహితులే ఒక మాట అడగటానికి అతనంతగా ఎందుకు సంశయించాలో ఆశ్చర్యం కలిగింది ఏం లేదు కానీ సిస్టర్ ఏదో ఫీల్ అవుతూ ఆ కథ రాసినట్టు నాకు అనిపించిందోయ్ అంటే సూటిగా అడిగాడు మోహన్ కమలాకరం హాస్య ధోరణిలో చిన్నగా నవ్వుతూ ఆహా ఆవిడ స్వానుభవం మోహన్ బాబు పాత్ర ఏం లేవా మోహన్ కటుగా సమాధానమిచ్చాడు ఉంటే ఉంటాయి ఉండకూడదని ఎక్కడుంది నీకు నీకు కోపం వచ్చిందే రాసేదావిడ చదివేది మీరు మధ్య ఈ కోపం మోహన్ కోపం స్పష్టంగా అర్థమైంది ఎక్స్క్యూజ్ మీ మోహన్ ఫ్రెండ్లీగా అడిగాను మరేం లేదు క్షమాపణ కోరుకుంటున్న ధోరణిలో మోహన్ చేయి పట్టుకుని వదిలాడు కమలాకరం ఎవరి సీటు దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత కూడా ఇదే అభిప్రాయం చూచాయిగా మరో ఇద్దరు స్నేహితులు వెలిబుచ్చారు మోహన్ దగ్గర మొదటిసారిగా చిరాకు ప్రదర్శించకుండా సామాన్యంగా నవ్వి ఊరుకున్నాడు సాయంత్రం ఇంటికి వచ్చినవాడు ముభావంగా గదిలోనే కూర్చుండిపోయాడు విజయ కాఫీ గ్లాస్ టేబుల్ మీద పెడుతూ మొహం కడుక్కురండి కాఫీ చల్లారిపోతుంది అంది మోహన్ పలకలేదు అదేం అలా ఉన్నారు తలనొప్పిగా ఉందా అంటూ దగ్గరికి వెళ్ళింది ఎలాగైనా ఆ ప్రసక్తి ఎత్తాలని చూస్తున్న మోహన్ మీ అన్నగారు నీకు అభినందనలు చెప్పమన్నాడు అన్నాడు వెటకారంగా అప్పటికే మోహన్ ప్రవర్తనకి ఆశ్చర్యపడుతున్న విజయ అలాగా అడిగింది ఎవరా అన్నగారు అభినందనలు ఎందుకు అంది ఎందుకేమిటి ఓ రాత్రంతా కూర్చొని నిద్రమానుకొని కష్టపడి మొగుడి మీద రాశావు వేలాది పాటుకుల ముందు నీ కష్టసుఖాలు వెల్లడించుకున్నావు ఆ మాత్రం సానుభూతి చూపించరా వాళ్ళు విషయం గ్రహించగలిగింది విజయ మాట్లాడట మాట్లాడటానికి ఏం తోచక ఊరుకుంది ఆ రోజు చెప్తే నువ్వు విన్నావా ఇవాళ నన్ను ఎంతమంది అడిగారో నీకు తెలుసా నేను నీకు గౌరవం ఇవ్వలేని మూర్ఖుడిని అన్న ధోరణిలో మాట్లాడాడు కమలాకరం నీ ధర్మమా అంటూ పది మందిలోనూ నేను వెధవనయ్యాను విజయ తలదించుకొని స్తబ్దుగా నిలబడింది మోహన్ దృఢంగా అన్నాడు సంసారం అంటే లక్ష తొంభై లోటుపాట్లుంటాయి నీకు కథలు రాయటం వచ్చినంత మాత్రాన ఇల్లు వీధిలోకి పెట్టడం గొప్పతనం అవదు విజయ నోరు మెదపలేదు కిన్నురాలై నించుంది నిజంగా ఆనాడే ఏదో ప్రయోజనం ఆశించే ఆ కథ రాసింది కానీ దాని నుంచి మోహన్ తెలుసుకోవాల్సింది తెలుసుకోకపోగా మహా అవమానానికి గురైనట్టు బాధపడటం నిజంగా విజయ్కి కూడా బాధ కలిగించింది మోహన్ చదివిన జుట్టు ఓసారి దువ్వుకొని గబగబ బయటికి వెళ్ళిపోయాడు బాధించే సాహసం లేకపోయింది కొన్ని క్షణాలు కర్ర బొమ్మల నిలబడ్డ విజయ తేరుకొని చల్లగా చల్లారిపోయిన కాఫీ కిటికీలోంచి బయటకు పంపేసి ఖాళీ గ్లాస్ తీసుకుపోయింది ఎప్పట్లా ఆ రాత్రి కూడా భార్యాభర్తలిద్దరికీ ఎడమొహం పెడమొహంగా గడిచింది రాత్రంతా ఆలోచిస్తూనే ఉంది విజయ ఏ రైటర్ అయినా తన జీవితాన్నించో మరొకరి జీవితాన్నించో కాకపోతే నుంచి తెచ్చుకుంటాడు వస్తువులు జీవితానికి సరిపోలని కథలు కథల్లా మిగలడం తప్పితే సాధించే ప్రయోజనం ఏముంటుంది మర్నాడు ఆదివారం లేస్తుంటేనే మెరుపుల జ్ఞాపకం వచ్చింది విజయ్కి కాఫీలు అయ్యి మోహన్ పేపర్ చూసుకుంటుంటే నెమ్మదిగా అంది ఇవాళ నాగభూషణం గారింటికి వెళ్దామనుకున్నాం పోని సాయంత్రం వెళ్దామా నిర్లక్ష్యంగా పేపర్లోంచి చూపైనా మరల్చకుండా అన్నాడు మోహన్ నీకెలా ఇష్టమైతే అలా చేసుకో మోహన్ అలాంటి సమాధానం చెప్పగలడని విజయ ఊహించ ఊహించకపోలేదు ఉదాసీనంగా అంది మనిద్దరం కలిసి వెళ్ళాలన్నదే నా ఇష్టం మోహన్ తలెత్తి కటువుగా అన్నాడు నీ ఇష్టాలన్నీ నా ఇష్టాలు అవు నా ఇష్టాలు అవుతాయనుకోవటం పొరపాటు సంభాషణ తుంచేసి లేచిపోదామనుకుంది విజయ కానీ భర్త స్వభావం తనకి కొత్త కాదు తొందర మనిషి ముక్కోపి తను కూడా ఆలోచన రహితంగా ఆవేశం ప్రదర్శించడం వివేకం అనిపించుకోదు అన్నింటినీ మించి తన రచన నిరాటంకంగా సాగిపోవాలన్న ఆశ తనది ఏ విధంగా తను భర్తని అర్థించాలి చాలాసేపు అర్థం కాలేదు విజయ్కి చివరి కంది నా రచనల విషయం మీ విషయంగానే భావిస్తారని ఆశపడ్డాను మోహన్ చాలా రెచ్చిపోయాడు నీ విషయం నా విషయంగా భావించాలా నువ్వు మర్చిపోతే నేను మర్చిపోయాను అనుకున్నావా నీ రచనల విషయంలో నేను డిక్టేట్ చేస్తున్నాను అన్నావు ఏది రాసినా ఎలా రాసినా పూర్తిగా నీకు సంబంధించిన విషయం అన్నావు అక్షరాల అది చేసి చూపించావు పది మందిలో నన్ను నవ్వుల పాలు చేశావు ఇక నువ్వు నన్ను చేయగలిగిందేమిటి నేను మాత్రం నీకు సహకరికి సహకరించగలిగేదేమిటి విజయ మాట్లాడకుండా కూర్చుంది చాలాసేపు లేచి డెస్క్లోంచి కాగితం తీసి రెండు ముక్కలు రాసుకుని బయటికి వెళ్ళింది రుక్మిణి సరోజకి తలదూతోంది అక్క నాకు సహాయం చేసి పెట్టాలి అంది అర్తింపుగా ఏమిటి విజయ ఇది ఇదిగో అడ్రస్ నాగభూషణం గారేదో పుస్తకం ఇస్తామన్నారు చిత్రలేఖనం మీద కొంచెం బావగారు వెళ్ళి తీసుకొస్తారా మీరిద్దరూ వెళ్తామన్నారుగా తీరా అడిగాక ఎందుకు అడిగానా అని నొచ్చుకుంది రుక్మిణి ఏదో అయింది లేకపోతే విజయ ఇలా చెయ్యదు ఇంట్లో ఉన్నవాళ్లే సాయం చేయకపోతే విజయ ప్రయత్నం ఎలా నెరవేరుతుంది సరేలే ఆ కాగితం ఇలా ఇవ్వు అంటూ లేచింది విజయ దువ్వెన తీసుకుని సరోజ జడ వేయడానికి ఉపక్రమించింది రుక్మిణి కల్పనతో అనుమానాలేవి అనుమానాలు లేని రామారావు బట్టలు వేసుకుని అడ్రస్ కాగితం జేబులో పెట్టుకుని వీధిలోకి బయలుదేరాడు మళ్ళా పుస్తకంతో తిరిగి వచ్చేసరికి మోహన్ హాల్లోనే ఉన్నాడు రుక్మిణి వెనగ్గా విజయ గదిగుమం దగ్గర నిల్చొని ఉంది రామారావు పుస్తకం రుక్మిణి చేతికిస్తూ ఆవిడకు అవసరం వచ్చిన నాళ్లు ఉంచుకుని తర్వాత ఇచ్చేయమన్నాడు అన్నాడు విజయ్కి ఆశ్చర్యం కలిగింది కుంచె పట్టడం విరమించుకున్న వ్యక్తి ఆ పుస్తకాన్ని అంత జాగ్రత్త చేసుకుంటున్నందుకు రుక్మిణి తన చేతిలో పుస్తకం విజయ్కి అందించింది రామారావు తమ్ముని తమ్ముణ్ణి అడిగాడు ఎలా ఉందిరా ఒంట్లో ఏం నాకేం తలనొప్పి తగ్గిందా తలనొప్పా నాకా తగ్గిందిలే తగ్గింది రామారావు భోజనానికి వెళ్ళిపోయాడు విజయ కొత్త పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది మోహన్ విసురుగా గదిలోకి వచ్చాడు నేను తలనొప్పితో చేస్తున్నానని అబద్ధమాడాల్సిన అగత్యం ఏమొచ్చింది ఇప్పుడు తెల్లబోయింది విజయ ఏమిటి మీరనేది ఏమిటా పైగా నన్ను అడగటం అన్నయ్య ఎందుకలా అడిగాడు నువ్వేం చెప్పావు వాళ్ళతో నేనేం చెప్పలేదే అడ్రస్ ఇచ్చి పుస్తకం తెప్పించి పెట్టమన్నాను అక్కయ్య ఏం చెప్పిందో నాకు తెలీదు అవును నీకు తెలీదు ఆవిడేం చెప్తుందో తెలుసుకోవాల్సిన అవసరమూ నీకు లేదు అయినా నీకు ఈ పట్టుదల ఎవరి మీద నా మీదేగా అంత అర్జెంటుగా అన్నయ్య ద్వారా ఆ పుస్తకం తెప్పించుకోకపోతేనే ఎప్పుడో నాకు వీలు చూసుకుని తెచ్చిపెట్టే వరకు ఆగలేకపోయావా విజయ తలెత్తలేదు ఏహ్యభావంతో హృదయం కుచించుకుపోయింది తను ప్రాధేయపడకుండా స్వతంత్రించి ఓ నిర్ణయం తీసుకున్నందుకీ శిక్ష తనకి ఆహా పురుషుడు ఆ సాయంత్రం మహిళా మండలి వాళ్ళు రెండో కబురు పంపించారు మర్నాడు జరగబోయే మీటింగుకి తప్పక హాజరు కావాల్సిందిగా కోరుతూ విజయ్కి హృదయం భారమైనట్టు తోచింది ఆ సంగతి అంతవరకు తను మోహన్కి చెప్పలేదు తీరా ఇప్పుడు చెప్పాలంటే తామిద్దరూ రెండు రోజులుగా మాట్లాడుకోవటమే లేదు అయినా తప్పలేదు మర్నాడు మోహన్ ఆఫీస్కి బయలుదేరుతుంటే ఇక చెప్పక తప్పలేదు మధ్యాహ్నం మహిళా మండలిలో ఏదో మీటింగ్ ఉందట ఆ మధ్య ఎప్పుడో వచ్చి వాళ్ళు నన్ను చీఫ్ గెస్ట్ రమ్మని పిలిచారు వాడు వెనక్కి తిరిగి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు అసలు నేను రాననే అన్నాను వాళ్ళు చాలా ప్రెషర్ చేసి అడిగారు ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి ఏమిటి ఏం లేదు ఓసారి వెళ్ళొస్తానని కట్టలు తెంచుకొని వచ్చింది కోపం ఎందుకు నువ్వు వెళ్తానన్న విషయం నాకెందుకు చెప్పినట్టు ఎందుకేమిటి చెప్పటం నా విధి కాబట్టి విజయ తీక్షణంగా అన్నాడు మోహన్ విధులు అనేవి చాలా ఉన్నాయి కొన్ని అవుననుకోవటం కొన్ని కాదనుకోవటం నీకు చెల్లితే చెల్లొచ్చు నువ్వు వాళ్ళకి మాట ఇచ్చే ముందు నా అనుమతి అడిగి ఉండాల్సింది చాలా ఆశ్చర్యం కలిగింది విజయకి మహిళా మండలికి వెళ్ళడానికి కూడా మీ అనుమతి అడగాల అడగాలి ఆఖరికి పేరెంటానికి కూడా నా అనుమతి అడగాలి అందులో ఎంత మర్యాద ఉంటుందో తెలిస్తే నువ్వంత నిర్లక్ష్యంగా మాట్లాడలేవు విజయ మాట్లాడలేదు బొత్తిగా భర్త మాటలు తిరస్కరించటమే ధ్యేయంగా తను మాట్లాడలేదు నిజంగా వాళ్ళు అడుగుతున్నప్పుడు నేనింత ఆలోచించలేకపోయాను అంది నెమ్మదిగా అవును నువ్వెందుకు ఆలోచిస్తావు సర్వస్వతంత్రురాలివి అందరూ నీ ఆజ్ఞలో నిలబడాలి తప్పితే నువ్వు కాదు మొన్ననే ఓ ఫ్రెండ్ సినిమాకి రమ్మని అడిగితే నిన్ను అడిగి నీ ఇష్టం తెలుసుకొని మరీ వెళ్ళాను గుర్తుందా విజయ్కి నవ్వొచ్చింది అదా తన ఇష్టాలు పాటించటం సరే నిన్ను కాదనటానికి నేనెవరిని నీ అభిమానులంతా నిన్ను ఆహ్వానిస్తుంటే కాదని ఎలా అంటాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేసి వెళ్ళిపోయాడు విజయ నిస్పృహగా కూర్చుండిపోయింది చాలాసేపటికి అనిపించింది మోహన్ అభియోగం అర్థరహితం కాదని తనేం చేసినా ఆయనకు చెప్పాలి ఆయన ఏం చేసినా తనకు చెప్పాలి అలాంటి అన్యోన్యతని బానిసత్వం అని తను అనలేదు భార్యాభర్తలలో ఏ ఒక్కరికి పూర్తి స్వతంత్రం లేదు వివాహంతోనే హృదయం రెండు భాగాలైంది దేహం రెండు పక్షాలైంది నిజంగా పొరపాటే అనుకుంది విజయ ఏం చేస్తున్నావమ్మా విజయ అంటూ రాబోయింది రుక్మిణి తేరుకుంది విజయ రాకయ్య ఊరికే కూర్చున్నాను రుక్మిణి లోపలికి వచ్చింది అక్కయ్యా నాకు చాలా చిరాకుగా ఉంది ఆ మహిళా మండలి ప్రోగ్రాం ఎగ్గొడితే బాగుండేలా ఉంది అంది నవ్వు తెచ్చుకుంటూ చా ఏం బాగుంటుంది వెళ్తానన్నావుగా కాసేపు పడుకొని నిద్రపోతే సరి విశ్రాంతిగా ఉంటుంది అయినా నేను తొందరపడి మాట ఇచ్చేశాను ఇవాళ వీళ్ళు పిలిచారు రేపు మరొకరు పిలుస్తారు ఇలాంటి వ్యవహారాలన్నీ పెట్టుకుంటే ఎలా అవుతుంది చెప్పు అలా చిరాకు పడుకు విజయ ఎవరైనా అభిమానం లేకుండా నిన్ను పిలుస్తారా అసలు మహిళా మండలి వాళ్ళు ప్రతి సంవత్సరం ఘనంగా ఖర్చు పెట్టి సినిమా యాక్టర్నో మినిస్టర్నో పిలుస్తుంటారు కానీ ఈ సంవత్సరం నిన్ను పిలిచారంటే నీ విలువని ఎంతోమంది గుర్తించినట్టే వాళ్ళు అభిమానంగానే అడిగారు ఒప్పుకున్నావు ఇక ఆలోచన దేనికి హాయిగా వెళ్ళిరా విజయ ఊరుకుంది తను వెళ్ళటం మోహన్కి ఇష్టం లేదు కానీ తను మాట ఇచ్చేసింది కాసేపటి కంది నేనొక్కదానే వెళ్ళలేను నువ్వు రాక్కయ్యా నేనా ఆశ్చర్యపడింది రుక్మిణి ఏం వాళ్ళు నిన్ను రమ్మని పిలిచారుగా పిలిచారనుకో అయినా నీ వెనుక నేను వెళ్తే ఏం బాగుంటుంది అదేం పేరంటమా ఏం పర్వాలేదు మహిళా మండలి వార్షికోత్సవానికి ఎంతమంది ఆడవాళ్ళు వెళ్తే అంత బాగుంటుంది మధ్యాహ్నం మూడు గంటల వేళ కార్ వచ్చింది రుక్మిణి బయలుదేరకపోతే విజయ వెళ్ళనంది ఇద్దరూ తోడుగా వెళ్తేనే బాగుంటుంది అంది అత్తగారు కూడా రుక్మిణి బయలుదేరక తప్పలేదు విజయ సన్నని జరియంచు లేత నీలం చీర కట్టుకుంది మెడలో సన్న చైన్ వేసుకుని కుడి చేతికి దగదగలాడే తెలుప్రాతి ఉంగరం పెట్టుకుంది కాళ్ళకి స్లిప్పర్స్ వేసుకుని అక్కయ్య ఇంకా ఎంత ఆలస్యం అంది తోటి గోడలు గది ముందుకెళ్ళి లేదమ్మా వచ్చేస్తున్నా రుక్మిణి కూడా సింపుల్గానే తయారైంది నారాయణమ్మ చూస్తుండగా కారు కదిలిపోయింది కథ కొనసాగుతుంది